హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరు కూడా బాగుండాలని, హెల్తీగా ఫిట్గా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాటి వ్లాగ్ వచ్చేసి నా డే టు వెయిట్ లాస్ జర్నీ వ్లాగ్. మార్నింగ్ నుంచి డిన్నర్ వరకు నేను తీసుకునేటువంటి రెసిపీస్, నేను ఫాలో అయ్యే టిప్స్ అన్నీ కూడా ఈ వ్లాగ్లో అయితే మీకు షేర్ చేస్తా ఉన్నాను. ఫస్ట్ టైం ఈ డే టు వ్లాగ్ చూస్తుంటే, సో ఒకసారి డే వన్ వెయిట్ లాస్ జర్నీ వ్లాగ్ కూడా చూసేసేయండి. సో అందులో నేను ప్రజెంట్ ఎంత వెయిట్ ఉన్నాను, ఎంత వెయిట్ లాస్ కావాలనుకుంటున్నాను అనేసి క్లియర్గా అయితే డే వన్ బ్లాగ్లో అయితే షేర్ చేశాను. సో ఒకసారి చూడండి, దాని లింక్ కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా డే వన్ బ్లాగ్ చూసి లైక్ చేసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ఆ డే వన్ బ్లాగ్ ఎంతమందికి హెల్ప్ అయింది, సో మీలో ఎంతమంది డే వన్ బ్లాగ్ వల్ల నేను కూడా వెయిట్ లాస్ కావాలి అనేసి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీలో ఎవరైనా వెయిట్ లాస్ కావాలి, సో నేను కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటుంటే ఫస్ట్ మీ వెయిట్ని చెక్ చేసుకోండి. డే వన్ నేను వెయిట్ మార్నింగ్ చెక్ చేసుకొని ఎంత వెయిట్ లాస్ కావాలి అనేసి ఫస్ట్ ఫిక్స్ కాండి. మీరు వెయిట్ లాస్ అయితే ఎలా ఉంటాము అనేసి ఒక పిక్చర్ని కూడా మైండ్లో ఫిక్స్ కావాలన్నమాట. నేనైతే అంతే, నేను 6 కేజెస్ వెయిట్ లాస్ కావాలని అయితే ఛాలెంజ్ స్టార్ట్ చేశాను. సో నాకు 6 కేజెస్ తగ్గితే ఎలా ఉంటాను నేను అనైతే నేను ఫిక్స్ అయిపోయాను. సో మీరు కూడా అంతే. సో ఎంత వెయిట్ లాస్ కావాలని ఫిక్స్ అయ్యి దానికి తగ్గట్టుగా మనం కొంచెం ఎఫర్ట్ పెట్టి డైలీ కొంచెం సీరియస్గా తీసుకొని చేశారంటే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. సో మన వెయిట్ లాస్ డైట్ వీడియోస్ అన్నీ కూడాను ఈజీగా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వడానికి, హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి అయితే హెల్ప్ అవుతాయి. మీలో ఎవరైనా డైట్ స్టార్ట్ చేయాలి అనుకుంటా అంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే బయట ఫుడ్లన్నీ అవాయిడ్ చేయాలన్నమాట. షుగర్ తగ్గించేయాలి, ఇంకా ఆయిల్ ఫుడ్లు, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ, ప్యాకెట్ ఫుడ్స్, జంక్ ఫుడ్లు ఇవన్నీ అవాయిడ్ చేయాలన్నమాట. బ్రెడ్ కానీ, బిస్కెట్ ఇవన్నీ అవాయిడ్ చేసి సో ఇంట్లో చేసిన ఫుడ్ తినడానికే ట్రై చేయాలి. ఇంకా వచ్చేసి కాఫీ టీ మెయిన్ వచ్చేసి మార్నింగ్ టైం కాఫీ అస్సలు తాగొద్దు. సో మీరికి ఒకవేళ చాలా రోజుల నుంచి అలవాటు ఉంటుంది కదా కాఫీ మానేకి అయ్యలేదు, డైట్లో నాకు చేత కాదు కాఫీ వదిలేదు అనుకుంటే ఈవినింగ్ టైము అది కూడాను బెల్లంతో చేసుకోండి, కాఫీ కానీ టీ కానీ. అయితే ఎప్పుడు తీసుకునేలాగా పెద్ద లోటాకు కాకుండా మనం తీసుకునే కప్లో సగం కప్పు తీసుకోవడానికి ట్రై చేయండి. సో షుగర్ వల్ల మనకి ఎక్కువ వెయిట్ లాస్ అనేది కాదు, ఇంకా వెయిట్ గెయిన్ అయ్యేకి హెల్ప్ అవుతుందన్నమాట. ఇంకా అలాగే ఎక్సర్సైజ్ కూడాను, ఎక్సర్సైజ్ కూడా మీరు డైట్ స్టార్ట్ చేశారంటే ఎక్సర్సైజ్ కూడా కంపల్సరిగా చేయాలన్నమాట. సో మేము ఇంకా ఒకసారి కూడా ఎక్సర్సైజ్ అయితే చేయలేదు అనుకునే వాళ్ళు చిన్న చిన్నగా వాకింగ్ స్టార్ట్ చేయండి ఒక 1 వీక్. తర్వాత చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి, అప్పుడు బాడీ కంఫర్ట్గా ఉంటుందన్నమాట ఎక్సర్సైజ్ చేయడానికి. సో మాకు ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉంది అనే వాళ్ళు చిన్న చిన్న ఎక్సర్సైజెస్తో రోజు కొంచెం టైమింగ్స్ పెంచుకుంటూ వెళ్ళండి. ఎక్కువ ఎక్కువ కష్టంగా ఉండే ఎక్సర్సైజెస్ కాకుండా సింపుల్గా ఈజీగా ఉండే ఎక్సర్సైజెస్ చేసుకుంటూ రోజు రోజుకి కొంచెం కొంచెంగా టైమింగ్స్ కూడా పెంచుకుంటూ పోతే ఈజీగా వెయిట్ లాస్ అనేది అవుతుంది. డే టూ కూడా ఎక్సర్సైజ్ అయితే సక్సెస్ఫుల్గా చేయగలిగాను. సో చూసారా స్వెట్ అయితే ఈరోజు కూడాను. సో ఎక్సర్సైజ్ చేస్తేనే మనకి వెయిట్ అనేది ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతుంది, ఫ్యాట్ బర్న్ అవుతుంది అనమాట, ఈజీ అవుతుంది మనకి వెయిట్ లాస్ చేయడానికి. సో ఖచ్చితంగా అందరూ ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి డైట్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే. సో ఇంకా డే టూ కంటిన్యూషన్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. ఇదిగోండి, ఇంకా ఎక్సర్సైజ్ అయిపోయాక అయితే ఇప్పుడు నేను ఒక వెయిట్ లాస్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. వెయిట్ లాస్ అవ్వడానికి బెల్లీ ఫ్యాట్ తగ్గేకి ఈ డ్రింక్ అయితే భలే ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఈజీగా మనం ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. దీనికి కావాల్సిందే వచ్చేసి అల్లము, దాల్చిన చెక్క, పచ్చి పసుపు, అలాగే సోంపు. పచ్చి పసుపు అల్లంని అయితే నేను తురిమేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర పచ్చి పసుపు లేదంటే పసుపు పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ పసుపు పౌడర్ వేసుకోవచ్చు అనమాట. దీంట్లోకి 1 గ్లాస్ వాటర్ వేసి 2-3 నిమిషాలు బాగా మరిగించుకోవాలన్నమాట. ఈ గింజల్లో ఉండేటువంటి రసం అంతా నీళ్ళలోకి వచ్చేలా బాగా మరిగిన తర్వాత ఇది వేడిగా మనం కాఫీ ఎలా తాగుతామో అదే విధంగానే కొంచెం వేడిగా ఉన్నట్లయితే దీన్ని వడగట్టుకునేసి ఎంటీ స్టమక్లో తాగాలన్నమాట. ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత నేను తాగుతాను. ఖాళీ కడుపులో తీసుకుంటగిన బెల్లీ ఫ్యాట్ తగ్గడమే కాదండి, సో మనకుండే గ్యాస్ట్రిక్ డైజెషన్ ప్రాబ్లం ఉంటే ఈజీగా డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. చాలా రకాల స్కిన్కి కూడా
చాలా మంచిది. బెల్లీ ఫ్యాట్ అయితే సూపర్గా వర్కౌట్ అవుతుంది. మీరు ఎవరైనా డైట్ స్టార్ట్ చేస్తూ ఉంటే ఈ డ్రింక్తో మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో కాఫీ కాకుండా ఈ విధంగా తాగి చూడండి, సూపర్గా మనకి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఈ డ్రింక్ తాగిన తర్వాత ఒక హాఫ్ అవర్ నుంచి 1 అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తినాలా. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను ఓట్స్, తర్వాత ఓట్స్ పెసరెట్ లాగా చేసుకుంటున్నాను అనమాట. హెల్దీగా సింపుల్గా అయిపోతుంది, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు తినొచ్చు. ఆరోగ్యానికి అయితే ఇది చాలా మంచిది. దీనికైతే నేను 1 కప్పు ఓట్స్ని మిక్సీలోకి వేసి పౌడర్ చేసుకున్నా, వేయించలేదు, జస్ట్ ఓట్స్ని మిక్సీలోకి వేసి నేను మెత్తగా పౌడర్ చేసుకున్నానమాట. తర్వాత పెసరపప్పును కూడా ఏ కప్తో ఓట్స్ తీసుకున్నానో అదే కప్తో పెసరపప్పుని 1-4 అవర్స్ నానపెట్టుకున్నాను. దాంట్లోకి నేను నానుకోండి పెసరపప్పులోకి కొంచెం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని నీళ్ళు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని, మనము ఓట్స్ పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్లోకి మనం గ్రైండ్ చేసుకోండి ఈ పెసరపప్పు పేస్ట్ వేసేసి, దీంట్లోకి మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకోవాలా, కావాలంటే మీకు టేస్ట్ కోసము అల్లము తర్వాత పచ్చిమిరపకాయలు కూడా పెసరపప్పు రుబ్బే తప్పుడే వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇదైతే ఉండలు లేకుండా బాగా కలుపుకొని వేసేసి ఇంకా దీనికైతే మనం దోశలు ఎట్లా వేస్తామో అట్లా దోశలు వేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి, వేడి వేడిగా తింటే మాత్రము. దీనికి ఇంకా ఆనియన్స్ కట్ చేసి వేసుకొని ఆనియన్స్ దోశలాగా చేసుకోవచ్చు, లేదా క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ చిన్నగా తురిమేసుకొని ఆనియన్స్ అన్నీను దోశ మీద దోశ వేసిన వెంటనే తురుముకొని బీట్రూట్ క్యారెట్ అవన్నీ పైన వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇది ఎట్లా అంటుకుంటుందమ్మా ఏమి అట్లాది ఏం లేదు, బాగా ఈజీగా వచ్చేస్తుంది అనమాట, సూపర్గా ఉంటాయి. పిల్లలకి ఇట్లా చేసి పెట్టారనుకోండి అసలు తెలియకుండా వాళ్ళు తినేస్తారనమాట, అస్సలు పేర్లు పెట్టారు, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్లకు అయితే నేను 2 దోశలు పెసరట్లు ఇంకా కొబ్బరి చట్నీ చేశాను అనమాట. కొబ్బరి చట్నీ కాంబినేషన్లో మాత్రం అదిరిపోయిందండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే. సో వెయిట్ లాస్ డైట్ కాబట్టి నేను కంట్రోల్ చేసుకొని 2 దోశలే తిన్నాను, అసలు ఇంకా ఒక 2-3 దోశలు తినాలనిపించింది అనమాట. సో కంట్రోల్లో ఉండాలి మనము వెయిట్ లాస్ డైట్ చేసినప్పుడు, చాలా టేస్టీగా ఉంటాయి హెల్తీ ఫుడ్లు అన్నీ కూడా మనం కరెక్ట్ వేలో ప్రిపేర్ చేస్తే. సో టేస్ట్ బాగుంది కదా అని ఎక్కువ తినేస్తే మనకి ఇంకా మనం డైట్ చేసి వేస్తే ఇంకా ఇదిగోండి. ఇంకా లంచ్లోకి అయితే ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తా ఉన్నాను, ఉలువ మొలక కట్టింటనమాట. సో ఉలువ మొలక చార్ చేద్దామని ఇదిగోండి ఇంకా ఉలువల మొలకలు వచ్చినాయి, దానికి కొన్ని వాటర్ వేసి అయితే నేను ఉడికించి పెట్టుకున్నాను అనమాట. ఈ ఉలు మొలక చారుకి నేను ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకుంటాను. ఈ విధంగా ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కట్ చేసిండే ఆనియన్, తెల్లగడ్డ, అల్లము, టమోటో, అట్లే 1/2 టేబుల్ స్పూన్ సోంపు కూడా వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం లైట్గా వేయించుకోవాలా. తర్వాత దీంట్లోకే దాల్చిన చెక్క, లవంగము 1 టేబుల్ స్పూన్, ధనియాల పౌడరు, ఎండు కొబ్బరి, తర్వాత కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఇట్లా వేయించుకొని చారు చేస్తే, మసాలా రుబ్బుకొని చేస్తే గిన చారు చాలా టేస్టీగా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది అనమాట కర్రీ స్మెల్. విధంగా ట్రై చేయండి మీరు కూడాను. ఇది కొంచెం చల్లగారినాక దీంట్లోకి మనకి ఎంత కారం కావాలో మన టేస్ట్ తగినంత కారము, కొంచెం పసుపు, ఇదిగోండి కొన్ని నీళ్ళు వేసుకొని ఈ విధంగా అయితే రుబ్బుకున్నాను. ఇంకా ఇక్కడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నాను. అదే ప్యాన్లోకి నేను కొంచెం ఆయిల్, ఆవాలు, తర్వాత ఎర్రగడ్డ, కరివేపాకు, టమాటోలు వేసి పోపు అయితే వేయించుకొని మనం ఉడికిపెట్టి పెట్టుకున్నాం కదా ఈ ఉలువ మొలక. సో ఆ ఉలువ మొలక వేసుకొని మనం ప్రిపేర్ చేసుకోండి, మసాలా వేసుకొని మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అలాగే సాల్ట్ వేసుకొని దీన్ని అయితే కాసేపు ఉడికిపెట్టుకోవాలన్నమాట. ఉలువలు ఆరోగ్యానికి చాలా మంచిదండి, ఇంకా వెయిట్ లాస్కి అయితే సూపర్గా వర్క్ అవుతాయి. ఉలువ మొలుకు చేసుకుంటే కనుక మంచిదన్నమాట, మంచి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఉలువ మొలకల్లో అయితేను. ఇదిగోండి ఇంకా కాసేపు ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీలోకి, సంగట్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈరోజు అయితే నేను సంగడి చేసుకున్నాను అనమాట, ఈ సంగడి కొంచెం గట్టిగా అయిపోయింది, పిండి ఎక్కువ పోసేసినాను. ఇంకా నేను తినేపాటికి కూడా ఇది కొంచెం చల్లగా అయిపోయింది సంగటి. ఇంకా ఉలుములకు చారు అయితే తిన్నాను లంచ్లోకి అయితే. సో
ఇంకా డిన్నర్లోకి మా పిల్లలకి, మా వారికి, నాకు అందరికీ సరిపోయే విధంగా మీల్ మేకర్ తోటి చపాతీ రోల్ లాగా చేసుకుందామని అయితే మీల్ మేకర్స్ని ఒక 5 మినిట్స్ ముందే హాట్ వాటర్లో నానపెట్టేసినాను. తర్వాత ఇంకా చపాతీ పిన్ కూడా కలిపి పెట్టేసినాను అనమాట నానుకొని అనేసి. ఇంకా వెజిటబుల్స్ వచ్చేసి మనకు నచ్చిన వెజిటబుల్స్ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యాప్సికము, ఆనియను, క్యాబేజీ, తర్వాత క్యారెట్ని పొడు పొడు స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఇంకా ఈడైతే మీల్ మేకర్స్ అయితే ఉడికించుకుంటాను అనమాట. నానపెట్టుకోండి మీల్ మేకర్స్లోకి ఒక 1/2 గ్లాస్ నీళ్ళు వేసి ఇది త్వరగానే ఉడికేస్తుందండి మీల్ మేకర్స్ అయితే. అది ఉడికించేకి పెట్టేసినాను. ఇంకా అది ఉడికే లోపలైతే ఇంకొక బౌల్లోకి నేను ఒక కప్పు పెరుగు, తర్వాత కారం పొడి, ధనియాల పొడి, పసుపు, సాల్ట్, అట్లా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసి అంత లోపల ఇదిగోండి మన మీల్ మేకర్స్ ఉడికేసి ఉంటాయి కదా ఇవి ఉడికిపెట్టుకోండి. మీల్ మేకర్స్ కూడా వేసి బాగా కలిపేసి ఒక 2-3 నిమిషాలు మసాలా బాగా పట్టేకి 2 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలా. తర్వాత ఇదిగోండి ఇంకా ఇక్కడైతే నేను ప్యాన్లోకి ఆయిల్ వేసేసి, ఆయిల్ ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను, మీకు నచ్చిన ఆయిల్ వేసుకోవచ్చు. సో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఫస్ట్ అయితే ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాను లైట్గా. తర్వాత మనం కట్ చేసి పెట్టుకోండి వెజిటేబుల్స్, క్యాప్సికమ్, ఆనియన్, క్యాబేజీ, తర్వాత క్యారెట్ అవన్నీ కూడా వేసి లైట్గా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఈ వెజిటేబుల్స్ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి, ఎక్కువ ఉడికితే అసలు మెత్తగా ఉంటాయి. సో లైట్గా ఉడికి ఉడికినట్లు ఉండాలి అనమాట, ఫ్రై చేసుకోవాలి ఊరికే. ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్నాం కదా మీల్ మేకర్, పెరుగు అంతా వేసి ఆ మీల్ మేకర్స్ వేసేసి ఇంకా పెరుగులోనే ఉడికేయాలి. దీంట్లోకి నీళ్ళు లేకుండా పెరుగులోనే ఒక 2 నిమిషాలు అట్లా పెడితే ఉడికిపోయిస్తాయి. ఆల్రెడీ ఇవి మీల్ మేకర్స్ ఉడికింటాయి కాబట్టి త్వరగా అయిపోతుంది అనమాట. ఆ నీళ్ళన్నీ పీల్చుకొని వేస్తాయి. ఇంకా ఈ స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకైతే నేను చపాతీలు ప్రిపేర్ చేసుకుంటాను. సో ఇదైతే నార్మల్ చపాతీ పౌడర్ వస్తుంది కదా అదనమాట. సో ఇదైతే మైదా కాదు, దీన్ని అయితే నేను ఇంకా నేను స్క్వేర్ లాగా, తర్వాత ట్రయాంగిల్, తర్వాత రౌండ్ షేప్స్ అన్ని రకాలుగా ట్రై చేసినాను. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతాయి కదా అనేసి ఇదిగోండి ఇంకా చపాతీలు అయితే కాల్చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా స్టఫింగ్కి. ఆ స్టఫింగ్ అయితే ఇందులోకి వేసుకొని జస్ట్ ఇంకా రోల్ చేసుకొని తినడం అనమాట. సో నేనైతే దీనిపైనకి కొంచెము రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే, ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఒక్కటే తీసుకున్నాను, చాలా టేస్ట్గా ఉంది కానీ నేను 2-3 తినలేదనమాట. ఓన్లీ ఒక చపాతీ ఇది స్టఫింగ్ సరిపోతుంది అనమాట, మనకి ఫుల్ అయిపోతుంది. మీల్ మేకర్ కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, వెయిట్ లాస్కి చాలా మంచిది. మన వెయిట్ లాస్లో ప్రోటీన్ అలాగే ఫైబర్ అనేది మెయిన్ రోల్ అనమాట వెయిట్ లాస్కి. సో ప్రోటీన్ ఫైబర్ ఉన్న ఫుడ్ కానీ వెజిటేబుల్స్ కానీ బాగా తీసుకుంటే ఫాస్ట్గా వెయిట్ లాస్ అయితే అవుతుంది. ఇదిగోండి ఇంకా మా మా వారి కోటి నాకోటి కూడా ఇక్కడ రోల్ అయితే చేసి పెట్టేసాను. సో నానైతే ఫుల్ ఎంజాయ్ చేశానండి, చాలా టేస్ట్గా ఉంది, ఖచ్చితంగా ట్రై చేయండి. సో మనకి బ్రేక్ఫాస్ట్లోకి కానీ, లంచ్లోకి కానీ, డిన్నర్లోకి కానీ దేంట్లోకైనా చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది అనమాట. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చింది అనేసి కామెంట్ చేయండి. సో ఇది ఈరోజు వ్లాగ్ అయితే నా ఫుడ్తో ఫుల్గా అయితే ఎంజాయ్ చేశాను, అస్సలు డైట్ చేసినట్లే లేదనమాట, చాలా హెల్తీ ఫుడ్ తింటున్నానమాట. డైట్ అంటే అంతే. ఇంకా మా వారు కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారు, ఇంకా మా వారికి కూడాను ఒక 2 రోల్ చేసినాను. మా పిల్లలు, మా ఆయన అందరు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట ఈ మీల్ మేకర్ చపాతీ రోల్ అయితే. చూసారు కదా ఫ్రెండ్స్ డే 2 వెయిట్ లాస్ జర్నీ ఎలా గడిచింది అనేసి. సో ఇంకా వెయిట్ లాస్ డైట్ స్టార్ట్ చేయాలి అనుకుంటూ ఉండేవాళ్ళు వెంటనే రేపటి నుంచి వెయిట్ లాస్ డైట్ అయితే నాతో పాటు మీరు కూడా స్టార్ట్ చేయండి. సో ఇప్పుడు సమ్మర్ టైం కదా, సో మంచిగా వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకోండి అని చెప్తున్నాను అనేసి ఎక్కువ వాటర్ తాగకపోవద్దు. సో మన బాడీకి ఎంత వాటర్ కావాలో అన్ని వాటర్ తీసుకోండి. 20 కేజెస్కు 20 కేజెస్కి 1 లీటర్ వాటర్ తీసుకోవాలన్నమాట నార్మల్ డేస్లో అయితేను. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఒక 1 లీటర్ ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. సో 20 కేజెస్కి 1 లీటర్ వాటర్ అనమాట. సో నేను 63 కేజెస్ ఉన్నాను కాబట్టి
అట్లీస్ట్ ఒక 4 లీటర్ 4.5 లీటర్ వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి సో బాడీ డిహైడ్రేట్ కాకుండా కొన్ని ఎక్కువ వాటర్ తీసుకోవాలి. సో కాబట్టి మంచిగా వాటర్ తీసుకోండి, డిహైడ్రేట్ కాకుండా చూసుకోండి. సో ఐ హోప్ డే 2 వీడియో మీకు హెల్ప్ అయింది అనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీకు వీడియో నచ్చింటే చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో డే 3లో కలుద్దాము. సో డే 3లో సో నేను 2 డేస్ అయింది కదా స్టార్ట్ చేసి, సో రేపు నేను వెయిట్ చెక్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ 2 డేస్ రిజల్ట్స్ ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేసి డే 3లో మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.